हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं संप्रदाय कार्यक्रमानिकी स्वागतं संप्रदायालकु पट्टुकोम्म मन हिंदू धर्मं एन्नो आचारालु मरेन्नो संप्रदायालु रोजुको विशिष्टत तिदुको प्राधान्यत वीटन्निटिनी आचरिस्तू मनं चेसे पूजलु नोमुलु व्रतालु दैवदर्शनालकु संबंधिंचिन अनेक अनुमानालनु निवृत्ति चेसे कार्यक्रममे मन ई संप्रदाय कार्यक्रमं ఇవాల్టి రోజున సంప్రదాయం కార్యక్రమంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు మరియు ఆంజనేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ శిష్ల సిద్ధాంతి గారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కూడా గురుగారితో లైవ్ లో మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ తో నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు తప్పకుండా శ్రీ గురుభ్యో నమః శ్రీ మాతా పితృభ్యో నమః గురువే సర్వ లోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః సాకేతే శరదిందు కుందు దవళే హైమే మహామండపే పర్యస్తాగరు ధూప దీప లలితే कर्पूर दीपोज्वले सुग्रीवांगद जांबवत् परिवृतं सौमित्रिणा सेवितं लीला मानुष विग्रहं लीला मानुष विग्रहं रघुवरं रामं भजे श्यामलं श्री रामं భయే శ్యామలం విగురుభ్యో నమః గురుగారు ముందుగా మనం శని యొక్క దోషముల నుండి దోషాల నుంచి మనం విముక్తి పొందాలి అన్న శని భగవానుడి అనుగ్రహం పొందాలి అన్న ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన చాలా వరకు విముక్తి లభిస్తుంది అని అంటారు నిజమేనంటారా యదార్థంగా శనికి సంబంధించి దోషం తొలగాలి అంటే మనం చేసేటువంటి శనిదానంతో పాటు శనికి ప్రీతిగా చేసే జపాలు కానీ హోమాలు కానీ ఇదంతా ఒక పార్శ్వం అంటే ఒక వైపు రెండో వైపు ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా చేసేటువంటి అర్చన పూజ అభిషేకం జపం ఏదైనా కూడా అష్టోత్తరంతో చేసే పూజ లేదా అప్పాలు తమలపాకులు అంటే యథాశక్తి ఎవరి భక్తి కొద్ది వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది శనికి సంబంధించి వచ్చే దోషాన్ని పూర్తిగా నియంత్రిస్తారు స్వామివారు ఆంజనేయ స్వామి వారికి అదొక అత్యంతమైన శక్తి అన్నమాట ఒక శనికి సంబంధించినే కాదు నవగ్రహ దోషాలని హరించేటువంటి శక్తి స్వామివారికి ఉంది అందుకనే ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు పూజ చేసిన వాళ్ళకి కుజ దోషం పోతుంది అని చెప్తాం శనివారం చేస్తే శనికి సంబంధించిన దోషాలు పోతాయి అనేది కూడా చెప్తాం ఎందుకంటే నవగ్రహ యొక్క అనుగ్రహం కూడా స్వామివారికి ఇవ్వటంతో కాకుండా నిన్ను పూజించే వారి జోలికి నేను రామని నవగ్రహాలు చెప్పటం అనేది కూడా జరుగుతుంది ప్రధానంగా పరాశర సంహితలో కూడా దీనికి సంబంధించి చెప్పడం జరుగుతుంది పరాశర సంహిత అంటే ఆంజనేయ స్వామివారికి సంబంధించిన ఘట్టం అంతా దాంట్లో వస్తుంది అన్నమాట దాంట్లో దీనికి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే ఆ స్వామివారికి ప్రీతిగా ఆంజనేయ స్వామివారికి ప్రీతిగా ప్రతినిత్యం ఎవరైతే మరి నువ్వుల నూనె వంట ఆముదం ఆవు నెయ్యి ఈ మూడు సమభాగాలుగా తీసుకొని ఈ కలిపిన మిశ్రమంతో రాగి ప్రమిదలో దీపారాధన చేస్తూ ఉంటారో మూడు ఒత్తులు వేసి వారి ఇంట ఎలాంటి అంటే శని దోషాలు ఉన్నా కూడా అవి పటాపంచలు అయిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అంటే ఇదే కాకుండా గృహంలో శాంతి కూడా కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు అత్యంత శక్తివంతుడు అన్నమాట ఎందుకంటే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు అందుకని ఈశ్వర స్వరూపమే ఆయన చాలా చక్కని విషయం తెలియపరిచారు గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మ మీ సందేహం గురుగారికి తెలియపరచండి సరే నమస్కారం గురుగారు అభ్యుదయమస్తమ్మ చెప్పండి గురుగారు నాకు నాలుగు సందేహాలు ఉన్నాయి గురుగారు ఒకటి వచ్చేసి నేను లక్ష్మీ విగ్రహాన్ని బియ్యంలో పెట్టి పూజిస్తా ఆ బియ్యాన్ని అంటే దేవుణ్ణి పులకాభిషేకం కల్లా మళ్ళా బియ్యం తీసి మళ్ళీ విగ్రహం పెడతా మళ్ళా ఆ బియ్యం తీసిన బియ్యాన్ని మళ్ళీ ఏం చేయాలి అదొక సందేహం మళ్ళీ ఒకటి వచ్చేసి మాకు సెల్ఫ్ లో దేవుడు ఉన్నాడండి నిలబడి నిలబడే దీపారాధన చేసుకుంటా అదొకటి
మూడొచ్చేసి దేవుడికి ఫస్ట్ బొట్టు పెట్టాలా మనం పెట్టుకోవాలా లేక దేవుడికి మనం పెట్టుకోవచ్చా లేక విడిగా తీసి మనం పెట్టుకోవాలా మూడు సందేహాలు ఉన్నాయి గురుగారు. ఇప్పుడు మీరు మొదటగా అడిగిన ప్రశ్నలో వచ్చేటప్పటికి బియ్యంలో అమ్మవారిని పెడతారు వంటలో, మీరు నిత్యం చేసుకునే వంటలో ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు, చాలా మంచిది, ఎలాంటి దోషం ఉండదు, మంచిది కూడా చాలా. ఇక రెండవది, నిలబడి దీపారాధన చేయొచ్చా? గత వారం మనం చెప్పుకున్నాం శారీరక ధర్మాన్ని అనుసరించి పూజాది కార్యక్రమాలు చేయడం అనేది మన ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. శారీరక ధర్మం అంటే మనిషి వంగలేని స్థితిలో కూర్చోలేనప్పుడు నిలబడే చేసుకోవచ్చు, తప్పులేదు, అక్కడ ఎలాంటి దోషం లేదు. అంటే శరీరం సహకరించినప్పుడు ఆ రకంగా చేసుకోవచ్చు, కానీ భక్తి చాలా ప్రధానం, ఆడంబరాల కంటే భక్తి ప్రధానమని చెప్తాం. ఇక తర్వాత చివరిలో ఆవిడ అడిగిన ప్రశ్న మూడవది వచ్చేటప్పటికి పూజ చేసేటప్పుడు ముందు బొట్టు దేవుడికి పెట్టాలి, కుంకుమ మనం పెట్టుకోవాలా అనేది. ఎక్కడ కూడా శాస్త్రంలో మనం ఏం చెప్పామంటే స్నానానంతరం పూజ దగ్గరికి వస్తాం. స్నాన అనంతరం పూజ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా అలంకారం చేసుకోవాలి. మనం అలంకారం చేసుకోవడం అంటే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుని కానీ పూజ ప్రారంభించే అధికారం మనకు లేదు. పూజ ప్రారంభించాలంటే మనం శుచి అవ్వాలిగా. శుచి అవ్వటం అంటే ఏంటి? స్నానం ఒకటే కాదు కదా, అలంకారం కూడా చేసుకోవాలి కదా, బొట్టు పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా మరి ఈ పుణ్యస్త్రీలు అయితే ఈ పాపిటి అందు కూడా బొట్టు పెట్టుకోవాలి, ఐశ్వర్యప్రదం అని చెప్తాం. అట్లాగే అవకాశం ఉంటే మరి ప్రతినిత్యం కాళ్ళకి పసుపు కూడా రాసుకోవడం చాలా చాలా మంచిది. ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక పద్ధతుల్లో వదిలేశారు కొంతమంది. అలా చేయటం ద్వారా ఐశ్వర్యప్రదం, లక్ష్మీప్రదం. మనం అలంకారం చేసుకుని కానీ భగవంతుడికి పూజ ప్రారంభించే అధికారం అయితే లేదు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో మేడం. నమస్తే అండి మురళి గారు, మీ సందేహం గురువు గారికి తెలియచేయండి. అభ్యుదయం వస్తుంది మురళి గారు, చెప్పండి. ప్రతి మంగళవారం దేవస్థానంలో భజన చేసే పూర్తయిన తర్వాత సార్ మాకు కూడా ప్రసాదం పెట్టండి ఇద్దరు వచ్చి అడుగుతున్నారు సార్. అప్పుడప్పుడు నా ఇష్టమైన ఆంజనేయ స్వామి యొక్క గురువు గారు ఆ శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణ స్వామి అని భావిస్తున్నాను సార్. మనం భజనగా మెచ్చి ఆ శ్రీరామచంద్రుడు గారి విచ్చేస్తున్నాడు అని భావిస్తున్నానండి. అది అది నిజమేనని నేను మీ ద్వారా చెప్పాలని మీకు కాల్ చేశానండి. అది నిజమేనని అంటారా? ప్రసాదం అయిపోయిన తర్వాత అడుగుతున్నారు సార్. అయితే దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం మేము. కేవలం ఎవరు వర్షాలు వేస్తా వాళ్ళకి డబుల్ ఉద్దేశంతో దేవుడి దగ్గర పెడతామండి. నా సందేహం ఆ ప్రసాదం ఆ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. చాలా సంతోషం, చాలా మంచి పని. ఇక్కడ యథార్థంగా చెప్పేది కూడా ఏంటంటే మనం తింటుండగా అది భోజనం అవ్వచ్చు లేదా ప్రసాదం అవ్వచ్చు, ఎవరన్నా వస్తే మనం తినటం ఆపేసైనా వాడికి పెట్టమని శాస్త్రం. అంటే ఇంగిలి పెట్టకూడదు, మనం తినకుండా ఉన్న భాగం ఉంటుంది కదా అది పెట్టమనే శాస్త్రం. ఇంగిలి ఎక్కడా కూడా పెట్టకూడదు. అదే సమయంలో ఇలా ఆ సమయం భజన అయ్యే వరకు వాళ్ళు కనపడకుండా అయిపోయిన తర్వాత వస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని పరీక్షించడానికి అవ్వచ్చు, భగవత్ స్వరూపం అవ్వచ్చు, భగవత్ ప్రేరితంతో వాళ్ళు రావచ్చు. వాళ్ళు మానవ రూపంలో ఉన్నా భగవత్ ప్రేరితం చూద్దాం ఉందా ప్రసాదం లేదా అని. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి, శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో ఇదే చెప్తాడు, నీ మనసులో ఉన్న ఆలోచనను బట్టే జరుగుతుంది. నీ మనసులో రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అనుకుంటున్నారు, అదే కావచ్చేమో. యద్భావం తద్భవతి, ఖచ్చితంగా వచ్చిన వారికి లేదనకుండా పెట్టండి. దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పెట్టిన ప్రసాదం వారికి మరి ఆ రకంగా ఇవ్వండి. చాలా సంతోషం, చాలా పుణ్యం కూడా. ఎందుకనంటే ఎంత ఉంటే అంతలోనే పెట్టమన్నారు, అప్పు చేసి ఎవరు పెట్టమని లేదు కదా, ఎంత ఉంటే అంతలోనే. చివరికి మనకి ఈ యొక్క ఆది శంకరాచార్య వృత్తాంతం తీసుకుంటే ఒక మరి ఒకరి ఇంటికి వెళ్తే వృద్ధురాలి ఇంటికి ఏమి లేదని ఆవిడ ఉసిరిగా ఇస్తుంది భిక్షగా. అప్పుడు ఆయన కనకదార స్తోత్రం చదువుతారు, అంటే ఈ దప్ప నా దగ్గర ఏం లేదు నాయన అని. అది భిక్షగా అది ఉసిరికాయ ఇవ్వటం అనేది అంటే ఇదే ఉంది, ఇది చాలు నాకంటారు ఆయన. అంటే అక్కడ భక్తి ప్రధానంగా చెప్తాం కదా. మనకి అదే సమయంలో ఈ ఇటు రామాయణంలో తీసుకున్నా కూడా శబరి వృత్తాంతంలో మరి ఆ పండు ఒకటి ఇస్తుంది. అంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక విషయాల్లో భక్తే ప్రధానం భగవంతుడికి. ఆడంబరాలుగా ఇటు పక్కన మరి 10 బేసిన్ నిండా పళ్ళు పెట్టాము, ఇటు పక్కన ఇంకా వేరే ఇవి పెట్టాము, మరి ఫోటోలు తీసాము, ఇతరత్ర
మరి ఆడంబరాల కంటే భక్తిని భగవంతుడు పరీక్షిస్తాడు. అందుకని చాలా మంచి పని చేస్తున్నారండి, వచ్చిన వారికి లేదనకుండా మీకున్నంతలో సహాయం చేయండి, ప్రసాదం పెట్టండి, చాలా మంచిది, పుణ్యం కూడా. గురుగారు, మరి వస్త్రదానం, విద్యాదానం, అన్నదానం ఇలా ఎన్నో దానాలు ఉన్నాయి, వీటన్నింటిలో ఏ దానం ఎక్కువ ఫలితాన్నిస్తుంది, ఏ దానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది గురుగారు, ఏ దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఇక్కడ ప్రధానంగా ఒకటి చెప్పబడింది మా శాస్త్రంలో కూడా, గజ తురగ సహస్రం గోకులం భూమి దానం అని ఇది ప్రారంభించి ఇది దానికి సంబంధించిన అన్నమాట. అంటే గజ తురగ సహస్రం, ఏనుగులు గుర్రాలు ఇలాంటి వేలక వేలు దానం ఇచ్చిన గోకులం భూమి దానం, గోకులం అంటే ఆవులు సంబంధించి భూమి దానం, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా నా అన్నదాన సమాన, అన్నదానం ముందర ఏవీ నిలబడవు. అన్నదానం అంటే ఏంటి యథార్థంగా మనం ఆలోచిస్తే, అవతల వ్యక్తి ఆకలితో ఉంటాడు, ఆకలితో ఉన్న వ్యక్తికి మనం అన్నం పెడుతున్నాం, ఆ సమయంలో అతను మనం బట్టలు ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన, లేదా ఇతరత్ర డబ్బులు ఇచ్చినా కూడా అన్నం దొరకని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో డబ్బులు ఏం చేసుకుంటాడు, అతనికి కావాల్సిన ఆ సమయంలో ఆకలి తీరటం. అంటే లోపల ఉన్న జీవుణ్ణి కాపాడే మనం, అతని ప్రాణశక్తిని మన అన్నదానం చేయడం ద్వారా అతని ప్రాణశక్తిని కాపాడు. ప్రాణశక్తి అంటే జీవుడు, ఆత్మ పరమాత్మ అంటాం కదా, జీవుడిలోనే ఆత్మ ఉంటుంది కదా, మరి ఆత్మ ఎవరు, దైవస్వరూపమే కదా. అంటే యథార్థంగా అన్నదానానికి అంత పుణ్యం అని ఇందులో నిస్సందేహంగా చెప్పచ్చు. నా అన్నదాన సమాన అని చెప్తాం, అన్నదానం ముందర ఏ దానము కూడా అలాగే తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇది అంత శ్రేష్టము, ఉత్కృష్టం, పుణ్యం అని. గురుగారు, గోదానం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయండి? గోదానానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఏ దానం ప్రారంభించినా కూడా యథార్థంగా మనం చెప్పాలి అంటే కొన్ని సంస్కారాలు చేస్తూ ఉంటాం. కన్యాదాన సమయంలో దశదాన తుభ్యమహం సంప్రదతే నమమ, కన్యాదాన సమయం, కన్యాదాన సమయంలో దశదానాలు చేస్తారు పితృదేవతల ప్రీతిగా. చాలామందికి తెలియదు, ఇది మంత్రంలో వెళ్ళిపోతుంది, దాన్ని పెద్దగా పరిశీలనగా చూడరు. కొంచెం సాంప్రదాయం పాటించే వాళ్ళైతే కన్యాదాన ఘట్టం ప్రారంభంగా కాగానే, కన్యాదానం అంటే ఏంటి, వివాహం, వివాహం యొక్క ప్రక్రియలో ఇక జీలకర్ర ముహూర్త సుముహూర్త సమయం అంటారు. సుముహూర్త సమయం అంటే కనీసం ఒక అర్ధగంటలో అరగంటలో మరి ప్రారంభమవుతుంది ముహూర్తం అనగానే, ఈ కన్యాదాన సమయం ప్రారంభమవుతుంది కదా, అంటే ముహూర్తానికి ముందుగా కనీసం 40 నిమిషాలు అరగంట ముందుగా దశదానాలు చేయిస్తారు. దశదానాలలో వచ్చేటప్పటికి ప్రధానంగా గోదానంతోనే ప్రారంభం, ప్రత్యక్ష గోదానం ఇస్తారు, లవణ ఘృతం అంటే నెయ్యి, ఆవు నెయ్యి, ఇట్లా వస్త్రదానం, రజత దానం, సువర్ణ దానం, ఇట్లా ఇవన్నీ ఇప్పిస్తారు. ఇప్పిస్తే దేనికి అంటే పితృదేవతలు తరిస్తారు, దాన్ని మించిన పుణ్యం లేదు. అందుకనే ఇక్కడ ఆడపిల్ల ఐశ్వర్యం అని చెప్తాం, మగపిల్లల కంటే కూడా. మంత్రంలో కూడా ఏం చెప్తాం, కన్యాదాన సమయంలో దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మత్మాతృవంశానాం అని చెప్తాం. అంటే కన్యాదాన సమయంలో ఎంత ఉత్కృష్టమైన పుణ్యం అంటే కన్యాదానం చేసిన తల్లికి తండ్రికి ఈ పుణ్యం కాకుండా ఎవరికి వస్తుందట, దశపూర్వేషాం 10 తరాలు పైకి, దశాపరేషం 10 తరాలు కిందకి కాకుండా, మత్వంశానం అంటే నా వంశం, మత్మాతృవంశానం తల్లిగారి వంశంలోకి కూడా ఈ పుణ్యం వెళ్తుంది. ఎంతకాలం ఉంటుంది పుణ్యం, తెల సూర్యమండల పర్యంతం. నువ్వు గింజ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ సూర్యమండలం ఎత్తులో ఒక్కొక్క నువ్వు గింజ పెట్టుకుని వెళ్తే ఎన్ని వస్తాయి నువ్వులు అంటే అన్ని సంవత్సరాలు, అంత ఉత్కృష్టం. అందుకని ఇవాళ కన్యాదానం పెళ్ళి అంటే ఒక తంతుగా అయిపోయింది, దాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేస్తే నిజంగానే భావన, యద్భావన తద్భవతి కదా మంత్రంలో అదే చెప్పబడింది, అంత పవిత్రంగా చేసినప్పుడు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. అదే రకంగా మరి ఈ యొక్క దశదానాలు ఇక్కడే కాకుండా పితృకార్యాల్లో కూడా దశదానాలు చేస్తూ ఉంటారు, అంత మంచి ఫలం. గోదానం ఎక్కడ దానం ప్రారంభమైనా గోదానంతోనే ప్రారంభం. గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, గురుగారికి తెలియచేయండి. చెప్పండి.
సందేహాలు మొదటిది మగపిల్లలకి ముఖంలో వేడికి పెరగాలంటే ఏమైనా దేవుడి మంత్రాలు ఉన్నాయా? రెండోది ఆరోగ్యపరంగా ఏదైనా కోరిక నెరవేరాలి అంటే దేవుడి మంత్రాలు ఉన్నాయా? అలాగే ఎలాంటి దీపారాధన చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? ఇక్కడ మొదటి ప్రశ్న అడిగింది ఏంటంటే తేజస్సు పెరగాలంటే ఏదైనా మంత్రాలు ఉన్నాయా? ఒకటే అమ్మా, తేజస్సు, యశస్సు, కీర్తి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా ప్రధానంగా తేజస్సు పెరగటం అనే దాని గురించి చెప్దాం. మీరు అడిగిన ప్రశ్న ఈ ఐశ్వర్యం కీర్తి అంటే అదంతా మళ్ళీ ఆ విభాగం మారిపోతుంది. తేజస్సు అంటే ప్రతినిత్యం నిష్టగా పూజ చేసేవారి మొహంలో తేజస్సు వచ్చేస్తుంది, దాన్ని దైవశక్తి అంటాం. కొంతకాలం గడిచిన తర్వాత వాక్శుద్ధి వస్తుంది. వాక్శుద్ధి అంటే ఆయన దగ్గరికి వెళ్ళకండి, పొరపాటున కొంచెం కోపం వస్తే ఏమన్న మాట అంటే జరిగిపోతుంది అంటారు. అంటే ఎవరికి అపకారం చెయ్యని వ్యక్తి జోలికి వెళ్తే మరి ఏం జరుగుతుంది? వాక్శుద్ధి ఉన్నట్టేగా. ఎవరికి అపకారం చేయడం అంటే శత్రువు కూడా అపకారం చేయడం. ఒకవేళ శత్రువు వచ్చి తన ఇంట్లో వస్తువు దొంగిలించిన, తనకి అపకారం చేసిన, ఓన్లీ అతని పాపం అతనే పోతాడు అంటాడు. అంతేగాని ఆ శత్రువుని కానీ అతన్ని కానీ నిందించడు. అతను నిరంతరం అనుష్ఠానంలో ఉంటాడు. అనుష్ఠానం అంటే నిత్య పూజ చేయడమే అనుష్ఠానం. తన పూజ తను చేసుకుని మిగిలిన కార్యక్రమం చేసుకోవచ్చు. అట్లా నిత్యానుష్ఠానం అంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు పూజామందిరం దగ్గర ఉండటం కాదు. నిత్య పూజ మానకుండా చేయాలి. కులదైవానికి సంబంధించిన పూజ ఖచ్చితంగా చేయాలి. ఏ పూజ చేసినా ఇలా చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే శక్తి వస్తుంది. దీన్ని తేజస్సు అంటాం, యశస్సు అంటాం. అవి రెండు భగవత్ అనుగ్రహంతో వస్తాయి. ఎంత దోషం ఉన్నా దోషం తగ్గుముఖం పడుతుంది, తేజస్సు పెరుగుతుంది. తేజస్సు, ఓజస్సు ఇవన్నీ పెరుగుతాయి. అట్లాగే శరీరానికి సంబంధించి అనారోగ్య బాధ అంటే ఎలాంటి ఆరోగ్యంలో ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా తొందరగా తగ్గాలి లేదా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక నియమం పాటించాలమ్మా. వర్తమానంలో చాలామంది చేసేటువంటి తప్పులు, ఇది ఒక పెద్ద తప్పు. రవివారే స్త్రీ మధు ఆరోగ్యం భాస్కరన్స్ చేయవా. సూర్యుడి యొక్క అనుగ్రహంతోనే ఆరోగ్యం వస్తుంది. సూర్యుడి యొక్క అనుగ్రహంతోనే ఆరోగ్యం వస్తుంది. మన దౌర్భాగ్యం అనాలో లేదంటే మరి శాపం అనాలో కానీ భారతదేశాన్ని ఇంగ్లీషు వాళ్ళు పాలించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సాంప్రదాయమే నడుస్తుంది ఇప్పటికీ. ఆదివారం సెలవు అనేది ఒకటి వచ్చింది, అది వాళ్ళు పెట్టారనుకోండి, అది ఎట్లా ఉన్నా కూడా ఆదివారం వచ్చినప్పుడే ఇక్కడ ఏం చెప్పారు శాస్త్రంలో, ఆరోగ్యం కావాలి అంటే రవివారే అంటే ఆదివారం, స్త్రీ మధు మాంస తైల వర్జయే. ఆరోగ్యంగా ఉండాలి నిరంతరం అనుకున్న వాళ్ళు ఆదివారం నాడు ఇంకోటి కూడా ఉంది, క్షరకర్మ చేసుకోకూడదు, అంటే ఈ షేవింగ్ అయినా కటింగ్ అయినా చేసుకోకూడదు. దాంతోపాటు రవివారే స్త్రీ అంటే వివాహితులు ఉంటారు కదా, బ్రహ్మచర్యం పాటించాలి. మధు అంటే సురాపానం చేయకూడదు. ఇదే కదా ప్రముఖంగా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడే ఉంటారు. మరి మాంస అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజిటేరియన్ తినకూడదు. తైల అంటే నూనె తలకి రాయకూడదు. ఆదివారం తలస్నానం చేయాలి కానీ తలకి నూనె రాయకూడదు. తర్వాత ఇందాక చెప్పిన అక్షరకర్మ కూడా పనికిరాదు. క్షరకర్మే పనికిరాదంటే గోల్డ్ కూడా కట్ చేసుకోకూడదు అని అర్థం. కటింగ్ చేసుకోకూడదు, సేమ్. మనం ఆదివారం వస్తేనే మనకి చూడండి దురదృష్టం, మరి సెలూన్ షాపులు మొత్తం క్యూనే. మరి ఇది ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఎప్పుడైతే ఇక్కడ క్యూ పెరుగుతుందో హాస్పిటల్ ముందర కూడా క్యూ పెరుగుతుంది. అది అంటే ఆదివారమైన సెలూన్ షాపులు బిజీ, ఈ మాంసం విక్రయం కూడా బాగా ఒత్తిడిగా ఉంటాయి. ఈ ఎప్పుడైతే ఇవి పెరుగుతున్నాయో అవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే శాస్త్రంలో నాయన ఇది పాటించండి, ఆదివారం పాటిస్తే ఆరోగ్యం అందరికీ ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్న మంచిదే, ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు అంటే మంత్రం ఏం అక్కర్లేదమ్మా, ఇది పాటిస్తే చాలు. ఇదే పెద్ద మంత్రం, ఇది పాటించగలిగితే నిష్టగా ఉండగలిగితే చాలా మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో, హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. గురుగారు నమస్కారం అండి. అభ్యుదయం వస్తమ్మా, చెప్పండి. గురుగారు నాకు వచ్చేసి రెండు సందేహాలు ఉన్నాయండి.
మొన్న మా ఇంటి దగ్గర గంగా పోయేదమ్మ ఊళ్ళో అమ్మవారికి 101 మంది అమ్మవారికి చీరలు పెట్టారండి పూజారి గారు. అయితే అది వచ్చిన భక్తులకి తాంబూలం చీర అందించారండి. అయితే ఇప్పుడు ఆ చీరని పూజ చేసేటప్పుడు మాత్రమే కట్టుకోవాలా లేకపోతే ఇలాగైనా కట్టుకోవచ్చా ఎలా వాడాలి అనేది కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చే చెప్పండి అమ్మా. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను హాస్పిటల్ కన్నా ఏ ప్రాబ్లం లేదండి అంతా బాగానే ఉందని చెప్పారు. కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కానీ ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయండి. వాటికి ఏదైనా హోమం కానీ లేదంటే రుద్రపాలైనా వాటిలో ఏది చేయించుకుంటే బాగుంటుందో చెప్పండి గురుగారు. వినండి అమ్మా, మొదటి ప్రశ్న మీరు అడిగింది ఏంటి అంటే వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రతినిత్యం ఏమన్నారు మొదటి ప్రశ్న ఏంటమ్మా? మొదటి ప్రశ్న ఏంటమ్మా మీ దగ్గర అడిగింది? వినండి 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 దీనికి వినండి. ఇక్కడ భగవత్ప్రసాదంగా ఇచ్చారు కదా ఆ చీర, మీరు ఎప్పుడు కావాలన్నా కట్టుకోవచ్చు, పూజ చేసేటప్పుడే కట్టుకోవాలనే నియమం ఏం లేదు. ఇక ఒకసారి మీకు అది ప్రసాదంగా 101 మందికి ఇచ్చారన్నారు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రసాదం అంటే భగవత్ప్రసాదం కదా పూజలో పెట్టి తీసి మళ్ళీ మరల మీకు ఇచ్చారంటే దాన్ని మీరు కట్టుకోవచ్చు, పూజా సమయంలోనే కాదు ఎప్పుడు కావాలన్నా మీరు కట్టుకోండి. తర్వాత ఇక రెండో ప్రశ్న వచ్చేటప్పటికీ ఎప్పుడు ఆరోగ్యంగా అనారోగ్య సమస్య రాకుండా ఉండాలంటే ఇంతకు ముందర నేను తెలియపరిచాను ఆరోగ్యంగా ఉండాలంటే. అదే కాకుండా మానసికంగా కొంచెం ప్రశాంతత దొరకాలంటే లలితా సహస్రనామం చదువుకుంటూ ఉండండి అమ్మా. మీరు చదవలేని పక్షంలో అసక్తులైతే ఎవరినైనా ఇంటికి పిలిపించి లలితా సహస్రనామం చక్కగా శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతిగా ఈ లలితా సహస్రనామం చదివించండి. చదివిన తర్వాత తీర్థం తీసుకోండి అమ్మా, చాలా మంచిది. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో 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 నమస్కారం. నమస్తే అమ్మా, మీ సందేహం గురుగారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. చెప్పండి. నా సందేహం ఏంటంటే ఇప్పుడు మన దేవాలయాలకు వెళ్తాం కదా గురువుగారు, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మన కొబ్బరికాయ కంపల్సరీగా తీసుకెళ్తారు. నా సందేహం ఏంటంటే ఆ కొబ్బరికాయ కొట్టే కానుకే మన బయట ఉంటారు కదా, మన లేని వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఆలోచన ఉండేది గురువుగారు ఎప్పుడు నా మనసులో. అది కరెక్టా కాదన్నది ఒక సందేహం గురువుగారు. మనం ఇంట్లో కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే మనం ఏ దేవుని ఆరాధన చేయాలి, అది ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే మనకి ఇంట్లో మనశ్శాంతి ఉంటది అనేది ఇంకో సందేహం గురువుగారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళటం, ఆ కొబ్బరికాయకు పెట్టే డబ్బులు బదులు ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దాం అనుకునే ఆలోచన మంచిది. ఎందుకంటే భగవంతుడు కూడా ఎలా అంటే లేనివాడికి ముందర పెట్టాలి. భగవంతుడికి కావాలంటే పుష్పాలు కానీ ఏమైనా సమర్పించవచ్చు. ఆ కొబ్బరికాయ 25 రూపాయలు 30 రూపాయల బదులు ఎవరికైనా ఆ 30 రూపాయలు పెట్టి ఏదైనా మరి పదార్థం కొని లేనివాడి ఆకలి తీస్తే చాలా పుణ్యమే, అది మంచి ఆలోచన. ఇక ఇది కాకుండా ఇక రెండోది ఆవిడ అడిగిన ప్రశ్న వచ్చేటప్పటికి ఎప్పుడైనా కూడా ఈ రకంగా చేస్తూ ఉండటం మంచిదే కానీ అవకాశం ఎప్పుడు ఎందుకు కొబ్బరికాయ కొట్టడం దేనికి పెట్టారు అంటే దేవాలయంలో మన పేరు మీద ఏదైనా అర్చన కానీ ఏదైనా చేసుకునేటప్పుడు కొబ్బరికాయ పూలు ఈ పళ్ళు తీసుకెళ్ళటం అనేది సాంప్రదాయం. అంటే మన పేరు మీద మన పేరుగా అర్చన చేయాలి అంటే మనకంటూ ఏదైనా వస్తువు ఇవ్వాలి కదమ్మా స్వామివారికి. స్వామివారికి నైవేద్యంగా మనం ఏదైనా తీసుకెళ్ళాలిగా. అందుకని కొబ్బరికాయ అంటే సాధారణంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది, అట్లాగే అరటిపండు అనేది దొరుకుతుంది. అందుకని కొబ్బరికాయ అరటిపళ్ళు అనేది ఎక్కువగా చెప్తాం. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ఇవి దొరుకుతాయి, సౌలభ్యం అంటే తొందరగా దొరికే వాటిల్లో, అందుకని ఇవి చెప్తాం. అంతే తప్ప ఇప్పుడు ఖచ్చితంగా అవి తీసుకెళ్తేనే నీకు పుణ్యం వస్తుంది అనేది కాదు. అదే సమయంలో ఆవిడ ఆలోచన కూడా మంచిదే, చేయగలిగితే ఇలా కూడా చేయండి మంచిది. గురుగారు ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. నమస్కారం. ఇదండి ఇవాళ సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.